కస్తూరి శివరావు హాస్యనటుడిగా ఎంతో ప్రసిద్ధికెక్కారు. మూకీ చిత్రాల నుంచి వ్యాఖ్యాతగాను, ప్రొజెక్టర్ ఆపరేటర్గాను, రంగస్థల నటుడిగాను ఉండి నిదానంగా సినిమా నటుడిగా స్థిరపడ్డారు. సినిమా నటుల్లో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మొదటి నటుడు ఆయనే కావచ్చు. 1948లో బాలరాజు విడుదలై ఘన విజయం సాధించింది. కొన్ని థియేటర్లలో సంవత్సరం పాటు ఆడింది. అక్కినేని నాగేశ్వరరావు హీరో, శివరావు హాస్యపాత్రధారి. శతదినోత్సవ వేడుకలకు ఊళ్ళకు వెళ్తే వేల మంది శివరావును చుట్టుముట్టేవారు. నేను హీరోనే అయినా నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళు శివరావు కనిపిస్తే అటు పరిగెత్తేవారు అని నాగేశ్వరరావు కూడా ఓ సందర్భంలో చెప్పారు. ఆ సినిమా తర్వాత శివరావు పెద్ద స్టార్ అయ్యారు. చేతి నిండా సినిమాలు, షూటింగ్లకు రావడం గగనమైపోయింది. అప్పట్లోనే ఆయన ట్రబుల్సమ్ ఆర్టిస్ట్ అనిపించుకున్నా నిర్మాతలు శివరావుని కోరుకోక తప్పలేదు. మద్రాసులో ఇల్లు కట్టుకున్నారు. పెద్ద విదేశీ కారులో తిరిగేవారు. సొంతంగా పరమానందయ్య శిష్యులు చిత్రానికి దర్శకత్వం వహించి నిర్మించారు. ఆ తర్వాత నెమ్మదిగా శివరావుకి అవకాశాలు తగ్గిపోయాయి. సంపాదించుకున్నదంతా కరిగిపోవడం ప్రారంభమైంది. తాను విదేశీ కారులో తిరిగిన అదే పాండి బజార్లో చివరి దశలో డొక్కు సైకిల్ మీద తిరిగాడు. జీవనోపాధికి నాటకాలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా నాటకం వేయడానికి తెనాలి వెళ్లి అక్కడే మరణించారు. 3 రోజుల తర్వాత శివరావు భౌతిక కాయం మద్రాసుకు చేరుకుంది. కారు డిక్కీలో వేసి తీసుకొచ్చారు. తారాగా వెలిగినప్పుడు వేల మందిని తన వెంట తిప్పుకున్న శివరావు అంతిమయాత్ర హృదయ విదారకం. ఆయన వెంట శ్మశానానికి వెళ్లిన వాళ్ళు 6 కూడా లేరు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.